ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానులపై వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను ఎత్తివేయాలన్న జగన్ సర్కార్ అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అటు రాజధాని అంశంపై గురువారం హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. అమరావతి నుంచి కార్యాలయ తరలింపుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. మూడు రాజధానుల వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే నిర్ణీత గడువులోపు విచారణ ముగించేలా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పలానా గడువులోపు విచారణ ముగించాలని తాము ఆదేశించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది నారీమన్ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం ప్రత్యేకంగా పరిగణించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పడిందని, ఇప్పుడు ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని నారీమన్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులపై అసెంబ్లీలో చట్టం చేయరాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేశామని ఎలా చెబుతుందని నారీమన్ ప్రశ్నించారు. నారీమన్ అభిప్రాయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజధాని రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు శాందివాస్, నీరజ్ కిషన్ పాల్ వాదనలు వినిపించారు. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం ముందుకు, ఆ తర్వాత జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ ధర్మాసనం ముందుకు రాజధాని పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే సాంకేతిక కారణాలతో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై గురువారం ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. అమరావతి నుంచి కార్యాలయ తరలింపుపై ఈ నెల 4న ఇచ్చిన యథాతథ స్థితి, స్టేటస్ కో ఉత్తర్వులను పొడిగించవద్దంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. రాజధానికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో ఉత్తర్వులను పొడిగించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, రైతులు దోనే సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై ఈ నెల 4న విచారించిన త్రిసభ్య ధర్మాసనం కార్యాలయ తరలింపు విషయంలో 14 వరకు యథాతథ స్థితి పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్టు 14న మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలనే సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ అక్కడ కూడా ఊరట దక్కలేదు. ఈ అంశంపై గురువారం హైకోర్టులో విచారణ ఉన్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మరి హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ 29 గ్రామాల ప్రజలు గత 254 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వీలైనంత త్వరగా విశాఖ నుంచి పరిపాలన సాగించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే రైతులు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు తదుపరి ఉత్తర్వుల వరకు అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో రాజధాని తరలింపు వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.